కేరళలో ఓ వలస కార్మికుడు లాటరీలో 75 లక్షలు గెలుచుకున్నాడు. అయితే ఆ లాటరీ టికెట్ ను ఎవరైనా లాగేసుకుంటారన్న భయంతో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. లాటరీ టికెట్ ను బ్యాంక్ లో డిపాజిట్ చేసేందుకు పోలీస్ రక్షణ కోరాడు. ఆ కార్మికుడి భయాన్ని అర్థం చేసుకున్న పోలీసులు సానుకూలంగా స్పందించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన వలస కార్మికుడు అశోక్ కొన్ని నెలల కిందట కేరళ వచ్చాడు. మలప్పురం జిల్లాలోని పెరింతల్మన్న ప్రాంతంలో ఇతర కార్మికులతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తున్నాడు. కొన్ని నెలల కిందట కేరళ ప్రభుత్వానికి చెందిన విన్ విన్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. మొదటి బహుమతిగా 75 లక్షలు గెలుచుకున్నాడు. గెలుచుకున్న లాటరీ టికెట్ను బ్యాంకులో సురక్షితంగా సమర్పించేందుకు సీనియర్ సిపిఓతో సహా పోలీసు సిబ్బందిని అశోక్ వెంట పంపారు. దీంతో పోలీసు రక్షణతో బ్యాంకుకు వెళ్లిన అతడు గెలిచిన లాటరీ టికెట్ను సమర్పించాడు. ఆ తర్వాత లాటరీ టికెట్ గెలిచిన ఆనందాన్ని అనుభవించాడు. బెంగాల్లోని తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాలని అతడు నిర్ణయించుకున్నాడు.